యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి రెండు వేల పంతొమ్మిది నుంచి మొన్న సాధారణ ఎన్నికలు జరిగే వరకు కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో పలు ఇసుక ర్యాంపుల్లో అవినీతి తారాస్థాయికి చేరడంతో ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే రంగంలో దిగిన పరిస్థితి ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా కరుగురు ఇల్లి ఇసుక ఉన్నాం వద్దన్నాం కొన్ని రోజుల క్రితం వచ్చిన గోదావరి వరదలకు సంబంధించి మొత్తం ఇసుక అంతా కూడా మునిగిన పరిస్థితి అయితే గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న సాధారణ ఎన్నికలు జరిగే వరకు కూడా ఆచంట మండలంలోని కోడేరుతో పాటు కరుగూరు మెల్లి ఇసుక మరియు పక్కనే ఉన్న పెనుగొండ మండలంలోని సిద్ధాంతం నడుపూడి ఇసుక ర్యాంపుల్లో దాదాపు యథేచ్ఛగా కొంతమంది వైసీపీ నాయకులకు సంబంధించి కనుసన్నల్లో ఇసుక అనేది తరలిపోయిందంటూ కూడా ప్రస్తుతం అయితే హాట్ టాపిక్గా మారింది అసలు ఆ నాయకులు ఎవరు వైసీపీ నాయకులకు సంబంధించి ఇసుక ఎవరి కనుసన్నల్లో వెళ్ళింది అనే అంశంపై ఏసీబీ అధికారులు కూడా ఆరా తీస్తున్నారు అంతేకాకుండా ఆ సమయంలో ఏదైతే ఇసుక తీస్తున్న సమయంలో ఎవరైతే కూలీలు ఉంటారో వారిని కూడా ఏసీబీ అధికారులు అయితే విచారిస్తున్నారు పూర్తిగా సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు అయితే నిజంగానే వైసీపీ నాయకుల కన్సనర్లో ఇదంతా జరిగి ఉంటే కనుక వీరందరూ జైలుకి తప్పకుండా వెళ్తారని అయితే అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కోట్లాది రూపాయలు కూడా ఇసుక వైసీపీ నాయకుల కనుసనల్లో వెళ్ళిందనైతే పూర్తి సమాచారం ముఖ్యంగా చూసుకుంటే బొండు మట్టి జగనన్న కాలనీలకు సంబంధించి బొండు మట్టి ఉందో దాని పేరుతో రెయిం బావులు కూడా ఇసుకను అక్రమంగా తరలించేశారు బార్డర్లు దాటించేస్తారు అని కూడా ఫిర్యాదులు చాలా వచ్చాయి అంతేకాకుండా బొండు మట్టి బొండు ఇసుక పేరుతో రాత్రి వేళల్లో వందలాది లారీలతో కూడా ఇసుక అనేది తరలిపోవడంతో పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు విచారణ అయితే చేపట్టారు ఇస్క్రాంపుల్లో ఎంత మేరకు అవినీతి జరిగింది ఇటు ఆచండ మండలంలోని పెనుగొండ మండలంలోని సంబంధించి పలు ఇస్క్రాంపుల్లో ఎంతెంత అవినీతి జరిగిందనే దానిపై పూర్తి స్థాయిలో కూడా విచారిస్తున్న పరిస్థితి గత రెండు రోజుల క్రితమే ఏసీబీ అధికారులు కూడా ఇస్క్రాంపుల వద్దకు వచ్చి అక్కడ స్థానికులను కూడా అడిగి తెరుచుకున్న పరిస్థితి అంతేకాకుండా దీని ఇసుకకు సంబంధించి తీరు గనక చూస్తుంటే గత ప్రభుత్వంలో కొంతమంది వైసీపీ నాయకులు ఏదైతే స్థానికంగా ఉండే వైసీపీ నాయకులు కనుసన్నంలోనే ఇదంతా అవినీతి జరిగిపోయిందంటూ కూడా పలువురు ఆరోపిస్తున్న పరిస్థితి అంతేకాకుండా కరుగూరు పాటు కోడేరు మరికొన్ని చోట్ల ఇసుక ర్యాంపుల్లో పర్యావరణానికి విరుద్ధంగా అంటే పర్యావరణానికి అనుమతులు కూడా లేకుండా ఎక్కడికక్కడ ఇసుక అనేది కూడా తీసివేశారు దీంతో ఇప్పుడు దానికి సంబంధించి మరొక అంశం కూడా వెలుగులోకి వస్తుంది పూర్తిగా కూడా ఎక్కడైనా ఇసుకకు సంబంధించి అవినీతి అనేది జరిగి ఉంటే ఉపేక్షించే లేదు అని కూడా అధికారులు చెప్తున్నారు ముఖ్యంగా మనం పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఆచంట మండలంలోనే రెండు నుంచి మూడుతో పాటు పెనుగొండ మండలంలోని రెండు ఇసుక ర్యాంపులు అయితే ఉన్నాయి ఈ ఇసుక ర్యాంపుల వద్దే ముఖ్యంగా పెద్ద ఎత్తున అయితే అవినీతి జరిగిందని అయితే చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి ఎవరైతే స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు కలుషన్లలోనే ఇదంతా జరిగి ఉంటే కనుక ఎవరైతే ఆ నాయకులు ఉన్నారో వారందరూ జైలు ఊచలో లెక్కించాల్సి ఉంటుందని కూడా అధికారులు చెప్తున్నారు కోట్లాది రూపాయలు అవినీతి జరిగిందంటూ కూడా ఇటు కూటమి నాయకులు కూడా ఆరోపిస్తున్నారు చూడాలి ఏసీబీ అధికారుల విచారణలో ఏం తేలుతుంది ఎవరెవరు ఈ అక్రమ ఇసుక దందాలో పాల్పంచుకున్నారనే విషయం అయితే మరికొన్ని రోజుల్లోనే బయటకు వచ్చే అవకాశం ఉంది కెమెరా పర్సన్ శేఖర్తో మనం గోదావరి నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది